Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఢిల్లీలో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న చంద్రబాబు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిపై పెత్తనాన్ని చెలాయించే అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి కోల్పోనున్నారా? పెద్దగా ప్రాధాన్యత లేని శాఖలతోనే ఆయన సరిపెట్టుకోనున్నారా అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ 292 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 272 మంది సభ్యుల సంఖ్యాబలం అవసరం. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం లేకపోయినప్పటికీ భాగస్వామ్య పక్షాల సహాయంతో ఈ మ్యాజిక్ ఫిగర్ను అందుకుంది బీజేపీ. ఈ ఎన్నికలలో బీజేపీకి సొంతంగా లభించింది 240 సీట్లు మాత్రమే. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అండతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు. మ్యాజిక్ ఫిగర్ కంటే 20 సీట్లు మాత్రమే అధికంగా లభించిన నేపథ్యంలో టీడీపీ 16, జేడీయూ 12 సీట్లు అత్యంత కీలకంగా మారాయి బీజేపీకి. టీడీపీకి చెందిన ఎంపీల్లో కింజారపు రామ్మోహన్ నాయుడికి పౌర విమానయానం, పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. ఈ రెండు కూడా టీడీపీకి విమర్శలను తెచ్చిపెడుతున్నాయి. ప్రత్యేకించి రామ్మోహన్ నాయుడికి కేటాయించిన పౌర విమానయానం, ఈ శాఖ ఆధీనంలో ఒక్క విమానం కూడా లేదు. విమానాలు లేని పౌర విమానయాన శాఖగా గుర్తింపు ఉంది దీనికి. ఇదివరకు ఎయిర్ ఇండియా కేంద్రం ఆధీనంలో ఉన్నప్పటికీ దానిని అమ్మేసింది. 18,000 కోట్ల రూపాయలకు టాటాలు దానిని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ శాఖ అప్రాధాన్యత కేటగిరీ కిందకు వెళ్ళిపోయింది. దీనిని తీసుకోవడం పట్ల విమర్శలు తలెత్తాయి. ఎన్డీఏ ప్రత్యేకించి బీజేపీపై పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చిన మరో గోల్డెన్ ఛాన్స్ను కూడా తెలుగుదేశం పార్టీ పోగొట్టుకోవడం ఖాయమనే అభిప్రాయాలు ఉన్నాయి. అదే లోక్సభ స్పీకర్ పోస్టు. బీజేపీని ఎన్డీఏను ఏకకాలంలో అదుపులో ఉంచగల సామర్థ్యం ఉన్న పోస్ట్ ఇది. దీనిని వదులుకుంటుందని తెలుస్తోంది. జేడీయూ అధికార ప్రతినిధి రాజ్యసభ సభ్యుడు కేసీ త్యాగి తాజాగా చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీ, జేడీయూ, ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో భాగస్వామిగా ఉన్నాయని ఆయన తేల్చి చెప్పారు. లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎవరిని నామినేట్ చేసినా టీడీపీతో కలిసి తాము మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.